ఇప్పుడు మీరు వినబోతున్న చందమామ పుస్తకంలోని ఈ కథ పేరు విచిత్ర కవలలు ఇది మూడవ భాగం భూగృహంలో తన ముగ్గురు కుమార్తెలను దాచి సంతోషంతో ఇంటి ముఖం పట్టిన రాజు గుండెలు బాదుకొని పెద్ద పెట్టుని ఏడుస్తూ మేడ చేరుకోవటము అది చూచిన రాణి మొదలు నరికిన చెట్టులాగా నేలకొలవము వరకు క్రిందటి భాగంలో విందాం కదా ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు ఈ భాగంలో విందాం చుట్టూ చేరిన పరిచారకులు దాసదాసీలు రాజుని ఓదారుస్తున్నారు మూర్చపోయిన రాణికి ఉపచారాలు చేస్తున్నారు కొంతసేపటి వరకు అక్కడ చేరిన వారిలో ఎవరి ముఖాన కళాకాంతి లేదు ఈలోగా ఆస్థాన వైద్యుడు వచ్చి రాణికి ఒక ఔషధం ఇచ్చారు మరి కొంతసేపటికల్లా రాణికి స్పృహ వచ్చింది అప్పుడు రాజుకి కాస్తంత స్థిబితం చిక్కింది తర్వాత ఆస్థాన వైద్యుడు రాజుని అడిగేసరికి ఆయన ఇలా చెప్పసాగాడు అలవాటు చొప్పున దాసీలతో సహా పిల్ల నేను వెంట తీసుకుని మన తోటలో షికారుకు వెళ్లాను ఈ నాలుగేళ్లలోనూ అమ్మాయిలు ఎన్నో గంటలు గడిచి బ్రతకటం కల్లారా చూచిన వాడేనే కనుక ఎప్పటికప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండటం అవసరమైంది అందుకని పిల్లలు ఇల్లు వదిలి బయటికి కదిలినప్పుడల్లా వాళ్ల వెంటనే నేను ఒక వంద మంది సేవకులను వెంట పెట్టుకుని ఉండవలసి వస్తున్నది అలాగే ఇవాళ కూడా తోటలో చుట్టూ వంద మంది సేవకులను కాపలా ఉంచి వాళ్ల మధ్య నేను దాసీలు అమ్మాయిలను వెయ్యి కళ్ళతోనే కనబడుతూనే ఉన్నాం ఇంతలో ఒక పెద్ద సుడిగాలి వచ్చింది ఆ సుడిగాలికి బ్రహ్మాండమైన దుమ్మరేగి మేము ఒక్క క్షణం కన్నుమూసాం తిరిగి కన్ను తెరిచేటంతలో మూడు రాబందులు వచ్చి నా చిట్టుతల్లుల ముగ్గురిని ఎత్తుకుపోవటం కనిపించింది అని ఇంకా ఏదో చెప్పబోతుండగా రాణి కళ్ళు తిరిగి పడిపోయింది తిరిగి పరిచారికలు ఉపచారాలు చేయసాగారు కొంతసేపటికి రాణికి స్పృహ వచ్చింది అప్పుడు రాజు ఇలా చెప్పసాగాడు ఇదంతా ఒక్క లిప్తులు జరిగిందంటే నమ్మండి అప్పటికి గబగబా ఆ రాబందులు ఎగిరిపోయిన దిక్కుకి నేను వంద మంది జనము దాసీలు కూడా పరుగులెత్తాము నడక అలవాటు లేని నేను వెనకబడ్డాను కానీ నా పరిజనము మాత్రం శరవేగంతో ఆ రాబందులు వెళ్ళిన దిక్కుగానే వెంబడించారు అయితే మరి కొంచెంసేపటికే రాబందులు కంటికి కనిపించకుండా మాయమైపోవడంతో నిరాశ చెంది ఆ పరివారమంతా మళ్ళీ ముఖం పట్టారు ఇది చూచి నాకు మరి ముందుకు అడుగుపడక అక్కడే ఆగిపోయాను ఇంతలో మరొక గొప్ప చిత్రం జరిగింది తిరిగి వస్తున్న నా పరివారం నేను చూస్తుండగానే కొంత దూరం వచ్చి ఒక్కసారిగా పక్షులుగా మారిపోయి ఆ రాబందులు పోయిన దిక్కుగానే వాళ్ళు ఎగిరిపోయారు ఇదంతా కళ్ళబడటంతో మనసు వికలమైపోయింది ఇంకెన్ని కష్టాలు అమనుబింబించాలో దేవుడు ఇంకా ఈ లోకంలో ఎందుకు అట్టే పెట్టాడు అనిపించింది అని ముగించి రాజు తిరిగి దుఃఖింపసాగాడు ఈలోగా ఈ వార్తలు చెవిన పడిన జ్యోతిష్కుడు అక్కడకు రావటం జరిగింది జ్యోతిష్కుణ్ణి చూస్తేనే రాణి ఆయన పడి మీరు ఆనాడు అంత చెప్పినా కూడా మేము పిల్లల్ని రక్షించుకోలేకపోయాం నా చిట్టితల్లు నా ఎదుట లేకపోతే పోయారు దాపరికం లేకుండా ఒక్క సంగతి చెప్పండి కనీసం వాళ్ళు ప్రాణాలతోనైనా ఉన్నారో లేదో తెలుసుకుంటే కానీ నేను బతకను అంటూ బోరున ఏడ్చింది జ్యోతిష్కుడు మళ్ళీ ఒకసారి పిల్లల జాతకం తెప్పించి నిదానంగా పరిశీలించి చూచి ఇలా చెప్పాడు అమ్మా జాతకరీత్యా పిల్లలకు ఈ ఏడు ఏ విధమైన గండమో కనబడదే మరి ఇది ఎలా జరిగిందో నాకే బోధపడటం లేదు పిల్లలు ఎక్కడ ఉన్నారో మాత్రం ఈ పళంగా చెప్పలేను గాని ఉన్న చోట మాత్రం వారు ముగ్గురు క్షేమంగానే ఉన్నారు అమ్మాయిలే కాదు వారి వెంట అండగా వెళ్లిన వంద మంది పరిచారికలు దాసీలు కూడా సురక్షితంగానే ఉన్నారు ఈ మూడేళ్లలో వాళ్ళు ఏనాటికో ఒకనాటికి తిరిగి మామూలు రూపంతో వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది కనుక దేవుని మీద భారం వేసి అటువంటి సుదినం ఎప్పుడు వస్తుందా అని ఎదురు కంటే మనం చేయగలిగింది ఏముంది తల్లి అని ధైర్యం చెప్పాడు ఇదంతా రాజు ఆడిన నాటకమేనని ఇప్పటికే మీకు తెలిసిపోయింది కదా తన ముగ్గురు కుమార్తెలు వాళ్లతో పాటు బయలుదేరిన ముగ్గురు దాసీలు మరో వంద మంది నౌకర్లో కనిపించకుండా పోవడం చూసి రాణి తనను ప్రశ్నిస్తే ఏమి జవాబు చెప్పటమా అని రాజు తీవ్రంగా ఆలోచించే ఈ నాటకాన్ని కల్పించాడు పోని భూగృహంలో దాచిన సంగతి వెల్లడి చేద్దామా అంటే ఆ సంగతి తన కుమార్తెలను పట్టబడిన పెట్టుకోవాలి అని చూస్తున్న దుష్టగ్రహం చేను పడుతుందేమోనని అనుమానం ఏమైతేనేం లేక కలిగిన తన కుమార్తెలను రక్షించుకోవటానికి కానీ రాజు ఎంతో నేర్పుగా ఎవరికి అనుమానం కలగకుండా ఈ విధంగా పెద్ద అబద్ధం ఆడేశాడు రాజు ఆడిన ఈ కపట నాటకం రాణి నమ్మింది సిబ్బందీలు అందరూ నమ్మారు కానీ ఒకటి తన పిల్లలు ఎక్కడో ఒకచోట ప్రాణాలతో బ్రతికే ఉన్నారు అని జ్యోతిష్కుడు చెప్పడం వల్ల రాణి కొంచెం కుదుటపడింది ఎక్కడో అక్కడ బతికి బాగుంటే అదే పదివేలు అనుకుని మనస్సులో తృప్తిపడింది వెంటనే సేవకులను రాజ్యంలో నాలుగు మూలలకు పంపి బిడ్డలను వెతికి తెప్పించవలసిందని రాజుని అదే విధంగా కోరింది పిల్లలు భూగృహంలో ఉన్నారని తెలియదా రాజుకి అయినా రాణి కోరిక ప్రకారం ఆమెను తృప్తిపరిచేందుకు సేవకులను దేశం నలుమూలలకే పంపక తప్పింది కాదు తక్షణమే రాజుగారి సేవకులు గుర్రాల మీద బయలుదేరి వెళ్లారు కానీ ప్రపంచంలో బయట మనుషులకు కనిపించే చోట ఉంటేగా ఆ పిల్లలు సేవకులకు ఆచుకీ దొరికేది వాళ్ళు భూగృహంలో సురక్షితంగా ఉన్నారాయే అందువల్ల బయలుదేరి వెళ్లిన సేవకులు ఒక్కొక్కరే బిడ్డలు కనిపించలేదంటూ తిరిగి వచ్చేశారు రోజులు గడిచిన కొద్దీ రాణికి బిడ్డల గురించి ఆరాటము బెంగ ఎక్కువగా అవుతున్నాయి రాజు మాత్రం తెలివిగా నాటకం ఆడి తన పిల్లల సంగతి ఎవరికి ఏమాత్రం ఆచూకీ తొరకోకుండా కట్టుబాట్లు కదా అని మురిసిపోతున్నాడు కానీ పైకి తను మాత్రం తన పిల్లల గురించి బెంగపడుతున్నవాడిలాగా లోకం కోసం దుఃఖం నటిస్తూనే ఉన్నాడు ఈలోగా రాజు ప్రతిరోజు మూడో కంటివానికి తెలియకుండా భూగృహంలోకి వెళ్తున్నాడు వస్తున్నాడు తన ముగ్గురు బిడ్డలు సురక్షితంగా తను ఏర్పరిచిన నౌకరులు అండన పెరుగుతుండడం చూసి పర్వాలేదు కదా అని నిశ్చింతగా ఉన్నాడు ఇలా ఒక వారం రోజులు గడిచాయి మళ్లీ రాజుకి ఇప్పుడు మరొక పెద్ద అనుమానం పట్టుకుంది అదేమిటంటే తను భూగృహంలోకి వెళ్ళి పిల్లలను చూసి వాళ్ళు సురక్షితంగా ఉన్నారా లేదా అని తెలుసుకుంటే గానీ ఒక్కరోజు కూడా నిలవలేడు కానీ మరో పురుగుకు కూడా తెలియకుండా ఇలా రోజు దొంగతనంగా భూగృహంలోకి వెళుతూ వస్తూ ఉండటం చాలా కష్టమైన పని అని అనిపించింది ఒకనాడు కాకపోతే ఇంకొక రోజైనా ఈ సంగతి ఎవరికంటేనో పడకుండా ఉండదు అది ఆ నోటా ఆనోటా వెల్లడి అయ్యి తను ఏ దుష్ట గ్రహాన్ని గురించి భయపడుతున్నాడో ఆ గ్రహానికి తెలిసిపోవచ్చు పిల్లల జాడ తెలిసింది అంటే ఆ గ్రహం ఏదో విధంగా వాళ్ళని పొట్టనబెట్టుకుంటుంది అని అనుకున్నాడు కనుక ఏమి చేయటమా అని రాజు ఈ కొత్త దిగులతో కుంగిపోసాగాడు ఎంత ఆలోచించి ఏమీ పాలుపోయింది కాదు ఇలా మరి నాలుగు రోజులు గడిచాయి ఒకనాడు రాజు ఆ సాయంత్రమే భూగృహంలో పిల్లల్ని చూసి కొంచెం సేపటి క్రితమే వచ్చాడు బిడ్డలు సురక్షితంగానే ఉన్నారు అందువల్ల రాజు తన సైనాగారంలో ఏ బెంగా లేకుండా నిశ్చింతగా నిద్రిస్తున్నాడు మంచి నిద్రలో ఉండగా ఒక రాత్రివేళ ఎవరో వచ్చి తనని తట్టెత్ లేపుతున్నట్టు అలికిడయింది కళ్ళు తెరిచి చూచాడు తన కళ్లను తానే నమ్మలేకపోయాడు ఎందువలనంటే ఆ వచ్చినది మరెవరో కాదు తన ముద్దుల కూతురు సుహాసిని కొంతసేపటి వరకు రాజు ఇది కలే అని అనుకున్నాడు కాని సుహాసిని పక్కపైన కూర్చొని తండ్రిని ఎక్కి తొక్కుతూ చిలిపి చేష్టలు చేస్తూ నాన్న నాన్న అని పిలిచేసరికి రాజు ఇది ఎంత మాత్రమూ కలకాదు అని నిశ్చయించుకున్నాడు తన కళ్ళ ఎదుట తన చిట్టితల్లి సుహాసిని చిన్నారి చేష్టలు చేస్తూ ఉంటే ఎలా కాదనటం చిలక పులకలతో తనను పిలవటం స్పష్టంగా వినపడుతూ ఉండగా ఇది కల అని ఎలా అనుకోవటం రాజు వెంటనే లేచి తెలివి తెచ్చుకొని సుహాసిని గుండెలకు హత్తుకుంటూ ఇదేమిటి తల్లి ఈ అర్ధరాత్రి వేళ నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావమ్మా ఏరి మన దాసిలేరి పరివారమంతా ఇక్కడ నౌకర్లేమైనారు ఇంతమందిని విడిచిపెట్టి నీవు ఒకరితవే ఎలా వచ్చావు తల్లి చిత్రంగా ఉందే అంటూ ఒక వంక ఆశ్చర్యంతోనూ మరో వంక చెప్పరాని ఆత్రంతోనూ వందలు వేలు ప్రశ్నల వెంబడి ప్రశ్నలు కులిపించాడు సుహాసిని కొంతసేపటి వరకు బదులు చెప్పలేదు కానీ తండ్రి చేయి పట్టుకొని మంచం మీద నుంచి క్రిద్దకు దిగమని సైగ చేసి తర్వాత ఆ గదిలో ఉన్న ఒక పెద్ద పటం దగ్గరికి తీసుకువెళ్ళి అదో ఆ బొమ్మ చూసా అని అడిగింది రాజుకి ఏమీ అర్థం కాలేదు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు తల్లి అని అడుగుతుంటే పటం చూపిస్తావేంటమ్మా ఆ పటం నీకు కావాలంటావా అలాంటివే కాదు అంతకన్నా మంచి పటాలు ఎన్నో కొనిస్తాను నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావో ముందు చెప్పు తల్లి అని రాజు మళ్లీ బ్రతిమాలసాగాడు అప్పుడు సుహాసిని అదే నాన్నా అదే ఆ పటంలోంచే వచ్చా అన్నది పాపం అమాయకంగా పటంలోంచి ఏమిటి రావటం ఏమిటి అని రాజు కొంతసేపు మందనపడి చివరకు పటాన్ని తొలగించి చూశాడు పటాన్ని గోడ నుంచి తొలగించటంతోటే కంటపడిన దృశ్యాన్ని చూసి రాజు కొయ్యవారి అలాగే నిలబడిపోయాడు ఇందువలనంటే పటం తీసివేసిన చోట గోడలో ఒక పెద్ద ద్వారం కనిపించింది రాజు కాసేపటికల్లా తెప్పరెల్లుకొని కూతురిని వెంటబెట్టుకుని ఆ ద్వారం వెంట లోపలికి వెళ్ళాడు అలా వెళ్ళగా వెళ్ళగా అది ఒక పెద్ద సొరంగం అని రాజు తెలుసుకున్నాడు అందుచేత బిడ్డను నడిపించక ఎత్తుకుని జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళసాగాడు సొరంగంలో సగం దూరం వెళ్లేసరికి సుహాసిని పెంచేటటువంటి దాది ఎదురు వచ్చింది సుహాసిని గదిలోంచి మాయం అయ్యేటప్పటికీ దాది నిద్రలో ఉన్నది కానీ మరుక్షణంలోనే మెలకు వచ్చి చూచేసరికి పక్క మీద సుహాసిని లేకపోవటం అందుకు తగినట్టు గోడలో అదివరకు అద్దం ఉన్న చోట దూరం కనిపించడం దాదికి హడలు పుట్టించింది ఆమె పిల్లను వెతుక్కుంటూ తనకి తెలియకుండానే ఆ స్వరంలో వచ్చేసింది పిల్లని వెంట పెట్టుకుని వస్తున్న రాజును చూసేసరికి ఆమెకు ప్రాణం లీచుండొచ్చినట్లయింది ముగ్గురు కలిసి తీరా సొరంగం చివరికి వచ్చి చూసేసరికి అంతకుముందు అక్కడ సుహాసిని గదిలోకి దారినిచ్చే ద్వారం కనిపించలేదు రాజు దాది కూడా హడలిపోయారు ఒకవేళ ఈ సొరంగంలో దారి తప్పి వచ్చామా అని అనుమానం కలిగింది రాజు వెంటనే సుహాసినిని దాదిని అక్కడే ఉండమని తను తిరిగి సౌరంగం చివరి దాకా వెళ్ళాడు ఎంత దూరం పోయినా ఒక్కటే మార్గం కానీ రెండు మార్గాలు ఉన్నట్లు అస్సలు కనిపించలేదు సొరంగం వెళ్ళి వెళ్ళి మళ్ళీ రాజుగారి గదిలోకే దారితీసింది అందువల్ల రాజు ఇప్పుడు మరీ భయపడసాగాడు ఏమి చేయటమా అనే ఆలోచనతో తిరిగి దాది ఉన్న చోటికి వచ్చాడు కానీ చిత్రంలో చిత్రం ఒక క్షణం క్రితం అక్కడ తను వదిలి వెళ్ళిన దాది కుమార్తె కూడా మాయమయ్యారు ఇదంతా చూచి రాజుకు పిచ్చెత్తినట్లయింది ఏమీ పాలిపోక అలా ఆ సొరంగంలోనే అటూ ఇటూ పచారు చేయసాగాడు రాజు అనుమానానికి తోడు అడుగడుక్కి ఈ అవంతరాలేమిటి సుహాసిని గతి ఆమెతో కూడా ఉండే దాది సంగతి ఏమైంది ఇంతకు రాజు వాళ్ల జాడ కనిపెట్టగలిగాడా లేదా ఇదంతా మీరు వచ్చే సంచికలో విందురు